আলহামদুলিল্লাহ ওয়াসসালাতু ওয়াসসালামু আলা রাসূলিল্লাহ। প্রিয় বিশ্বকুলার আমি আন্দারিক না ইসলামে অভিবাদন। আসসালামু আলাইকুম ওয়া রাহমাতুল্লাহি ওয়া বারাকাত। বিশ্ব মানব ধর্ম ইসলাম। ইসলাম সমস্ত লোকাল প্রভু হইন আল্লাহ সুবহানাহু তাআলা ప్రపంచ మానవాళి కోసం సమ్మతించి ఆమోదించిన యొక్క జీవన సంవిధానం ఖురాన్ లో అల్లాహ్ సుబ్హానహు తాలా చెబుతున్న మాట అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మంతు అలైకుమ్ నిఅమతి వ రదీతు లకుమ్ అల్ ఇస్లామ దీన। ఈ రోజు మీ కోసం మీ ధర్మాన్ని నేను పరిపూర్ణం చేశాను, మీపై నా అనుగ్రహాన్ని పరిపూర్తి చేశాను, మీరందరూ మానవులందరూ కలిసి జీవించేందుకు గాను జీవన సంవిధానంగా ఇస్లాం ధర్మాన్ని సమ్మతించి ఆమోదించాను। ఆ విషయానికి వస్తే పుట్టే ప్రతి శిశువు ప్రకృతి ధర్మం మీదే ఇస్లాం మీదనే పుడతాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు। కుల్లు మౌలూదిన్ యులదు అలల్ ఫితర్, పుట్టే ప్రతి శిశువు ఆడైనా మగైనా ఇస్లాం ధర్మం మీదే పుడుతుంది। ఎలాగైతే ఓ పశువు తన బిడ్డను జన్మనిచ్చినప్పుడు ఎలాంటి లోపం లేకుండా ఒక జంతువు అనేది పుడుతుందో, ఆ తర్వాత మనుషులు దాన్ని వాతలు పెట్టి చెవులు కోసి అంత విహీనంగా తయారు చేస్తారో, ప్రకృతి ధర్మమైన ఇస్లాం మీద పుట్టిన శిశువుని తర్వాత తల్లిదండ్రులు కావచ్చు, పరిసరాలు కావచ్చు, పండితులు కావచ్చు, సహవాసులు కావచ్చు, వీరు పుట్టినప్పుడు లేని లోపాలని అతనికి అద్దుతారు। కనుక ఫఅబవాహు యుమజ్జిసానిహి, ఆ శిశువు తల్లిదండ్రులు ఆ శిశువును అగ్గిపుజారినిగానో మజూసినిగానో యూదునిగానో క్రైస్తవునిగానో మారుస్తారు। కనుక పరిసరాలు అలాగే పరివార ప్రభావంతో తర్వాత శిశువు అనేది తాను జన్మతః పొందిన హక్కును కోల్పోతాడు। కనుక ఒక రకంగా ఇస్లాం ధర్మం ప్రతి శిశువు ప్రతి మనిషి యొక్క జన్మ హక్కు। ఇస్లాం ధర్మాన్ని మనం తెలుసుకోవడం అంటే మన జన్మ హక్కు గురించి మనం తెలుసుకోవడమే। ఇస్లాం ధర్మ యొక్క ఛత్రఛాయల్లోకి మనం రావడం అంటే పుట్టకతో మనకు ప్రాప్తమైనక జన్మ హక్కుని మనం తిరిగి పొందడమే। కాబట్టి అభిమాన మిత్రులారా, ఆది మానవులైన హజరత్ ఆదమ్ అలైహిస్సలాం మొదలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు, ప్రవక్త నూహ్ అలైహిస్సలాం అయిన, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం అయిన, ప్రవక్త మూసా అలైహిస్సలాం అయిన, ప్రవక్త జక్రియా అలైహిస్సలాం అయిన, ప్రవక్త ఈసా అలైహిస్సలాం అయిన, ప్రవక్త యహ్యా అలైహిస్సలాం అయిన, షుయైబ్ అలైహిస్సలాం అయిన, అయ్యూబ్ అలైహిస్సలాం అయిన, యూనుస్ అలైహిస్సలాం అయిన, వీరందరూ తీసుకువచ్చిన ధర్మం ఇస్లాం మాత్రమే।
కాలానికి అనుగుణంగా ధర్మశాస్త్రం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తాలా మార్చాడే గాని ధర్మం మాత్రం ఆది మానవుడు మొదలు ఆదమ్ అలైహిస్సలాం మొదలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు అందరూ తీసుకువచ్చిన ధర్మం ఏకైక ధర్మం ఇస్లాం మాత్రం. కాబట్టి ఈ ప్రవక్తలందరి జీవితాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే వారందరిని అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో ముస్లింగానే పేర్కొన్నాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్న మాట హువ సమ్మాకుముల్ ముస్లిమీన్ మిన్ కబ్లు వఫీహా. విశ్వకర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయనే మిమ్మల్ని ముస్లిం అని నామకరణం చేశాడు ఇంతకు పూర్వం కూడా ఈ గ్రంథములో కూడా. అంటే దైవ విధేయత మార్గాన్ని ఇస్లాం అంటారు. విధేయత, సమర్పణ, శాంతి వీటన్నిటి కలయికనే ఇస్లాం అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇలా ఎవరైతే జీవిస్తారో వారు అరబ్బులైనా అరబ్బేతరులైనా ఆంగ్లేయులైనా ఆంధ్ర ప్రజలైనా నల్లవారైనా తెల్లవారైనా పొట్టివారైనా పొడుగలవారైనా సరే అందరి పేరు ఒకటి ముస్లిం. అంటే దైవ ఆదేశాలకు అనుగుణంగా జీవించే వ్యక్తి. కనుక అభిమాన మిత్రులారా, ఇస్లాం ధర్మం విశ్వజనీన ధర్మం, విశ్వ మానవ ధర్మం, విశ్వ ప్రభు విశ్వ మానవాళి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మం. కనుక ఇస్లాం ధర్మంలో ముఖ్యంగా మౌలికంగా ఆచరణకు సంబంధించిన 5 అంశాలు ఉంటాయి. వీటిని అర్కానుల్ ఇస్లాం అంటారు. 2 విధాల సాక్ష్యం, అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మద రసూలుల్లాహ్. రోజుకి 5 పూటల నమాజుని క్రమం తప్పకుండా చదవడం, జకాత్ చెల్లించడం, రమజాన్ పూర్తి మాసపు ఉపవాసాలు ఉండడం, స్తోమత గలవారు అల్లాహ్ గృహమైన కాబాను ఉద్దేశించి హజ్ చెయ్యడం. ఇవి క్రియాజీవితానికి సంబంధించిన ఆచారాలు. వీటిని అర్కానుల్ ఇస్లాం అంటారు. ఇక విశ్వాసంతో ముడిపడి ఉన్న విషయాలు ఏవి అంటే అవి 6. వాటిని అర్కానుల్ ఈమాన్ అంటారు. అంటే ఒక ముస్లిం వేటిని విశ్వసించాలి అంటే నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ను విశ్వసించాలి, అల్లాహ్ దూతలను విశ్వసించాలి, అల్లాహ్ గ్రంథాలను విశ్వసించాలి, అల్లాహ్ ప్రవక్తలను విశ్వసించాలి, మరణానంతర జీవితాన్ని విశ్వసించాలి, అలాగే మంచి చెడు విధిరాతలను విశ్వసించాలి. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్తలందరూ వారి అంతిమ ఘడియలో వారి సంతానానికి చేసిన యొక్క అంతిమ హితవు ఏమిటంటే వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిము. అల్లాహ్ సుబ్హానహు తాలా మిమ్మల్ని ఇస్లాం స్వీకరించే భాగ్యాన్ని ప్రసాదించాడు. కనుక ఈ భాగ్యాన్ని కాపాడుకుంటూ ఇదే స్థితిలో మీకు మరణం వచ్చేటట్టు మీరు నడుచుకోవాలి అని ప్రతి ప్రవక్త తన సంతానానికి ఈ అంతిమ హితవు అనేది చేశాడు. కాబట్టి అభిమాన మిత్రులారా, ఇస్లాం ధర్మం మనందరి ధర్మం, ఇస్లాం ధర్మం మానవాళి ధర్మం. కాబట్టి రండి, మన ఇస్లాం ధర్మం గురించి మరింత లోతు అధ్యయనం చేసి దానికి అనుగుణంగా జీవించే ప్రయత్నం మనం చేద్దాం, చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. జజాకుమల్లాహు ఖైరన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.